భక్తులు అడిగిన ప్రశ్నలకు కేవలం పలకలోనే సమాధానం. ఇంతకీ పలకబాబా ఆశ్రమం ఎక్కడ ఉంది? దాతలు ఇచ్చిన కోటి శివలింగాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీ డ్రోన్ షాట్ చూస్తున్నారు కదా, ఈ డ్రోన్ షాట్స్ వచ్చేసి తెలుగు గంగ ప్రాజెక్టు. ఒకసారి చూడండి, తెలుగు గంగ ప్రాజెక్ట్ గేట్ అయితే ఎత్తిండారు. ఈ డ్రోన్ షాట్స్ అయితే మేము తీసాం కానీ చాలా బాగా వచ్చాయి డ్రోన్ షాట్స్. ఒకసారి మీకు డ్రోన్ షాట్ నచ్చినట్లయితే మన వీడియో ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క పలకబాబు ఎక్కడున్నాడు, ఆశ్రమం ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం పలకబాబు ఆశ్రమం చేరుకోవాలంటే కడప నుంచి మైదుకూరు చేరుకోవాలి. అక్కడ మైదుకూరు నుంచి తెలుగు గంగ ప్రాజెక్ట్ కావాలంటే ఎవరైనా చెప్తారు, లేదంటే మైదుకూరు నుంచి ఈ యొక్క దువ్వూరు మండలం వెళ్ళి దువ్వూరు మండలం నుంచి ఈ యొక్క ఈ మట్టి మార్గం ద్వారా మనం అయితే తెలుగు గంగ ప్రాజెక్టును చేరుకోవచ్చు. ఒకసారి చూడండి, ఈ రోడ్డు మొత్తం అతుకులు గతుకులుగా మొత్తం మట్టి బురతోంది. మేమైతే చాలా కష్టపడి ఇక్కడికి వెళ్ళాలంటే ఈ యొక్క కట వచ్చేసి మొత్తం 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5-6 కిలోమీటర్లు మొత్తం బురద మట్టితో నిండిపోయింది. ఇంకోటి ఏంటంటే మేము మొత్తం వర్షంలో వెళ్ళినాం ఆ టైంలో, కాబట్టి ఫుల్ బురదలో మొత్తం బురద అంతా కూడా. మీకు దారి పడవని ఇక్కడిక్కడ శివలింగాలు కనబడతాయి చూడండి, ఇక్కడ సైడ్లో అదే మీకు గుర్తు. ఆ శివలింగాలు గుర్తుపట్టుకుంటూ వెళ్ళారంటే కరెక్ట్గా పలకబాబు ఆశ్రమం దగ్గరికి అయితే చేరుకోవచ్చు కరెక్ట్గా. ఇప్పుడు చూడండి, దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. మనం అయితే పలకస్వామితో కలిసి మాట్లాడదామని అయితే వచ్చాము, కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే పలకస్వామికి కొద్దిగా హెల్త్ బాగాలేకైతే లేడనమాట, హాస్పిటల్కి అయితే ఎక్కడికి వెళ్ళాడంట. కాబట్టి మనం అయితే పలకస్వామిని కలసలేకపోయినాము. అట్లీస్ట్ పలకస్వామి ఆశ్రమంలో ఉన్నటువంటి విగ్రహాలు నిండి చూపిద్దాము, అలాగే ఆశ్రమము శివలింగాలు అయితే చూపిద్దాం అనుకున్నాము. పలకస్వామికి మొత్తం వచ్చేసి 1 కోటి శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించాలని అతని ఆశ అంట. ఇప్పటికే కొన్ని వేలల్లో అయితే శివలింగాలు అయితే ఉన్నాయి, 1 కాదు 2 కాదు వేలల్లో ఉన్నాయి. ఆ స్వామి వచ్చేసి 1 శివలింగాలు ప్రతిష్ఠించాలని అయితే మనం అనుకున్నాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు 1-2 శివలింగాలు తెస్తున్నారు దాసరు ప్రతి ఒక్కటి. ఇప్పుడు మీకైతే మొత్తం ఈ కొండ చుట్టూ ఇక్కడ శివలింగాలు ఉన్నాయి మొత్తం చూపిస్తాను చూడండి. మన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా మంచి వీడియో, ఖచ్చితంగా మీరు అయితే మిస్ అవుతారు ఈ వీడియో కన్నా స్కిప్ చేశారంటే. ఇక్కడ మీరు చూస్తున్న పలకస్వామి వీడియో అయితే వేరే అన్నగారు అయితే వీడియో తీశారు. ఆ అన్న పర్మిషన్తో మనం అయితే ఈ క్లిప్ అనేది యాడ్ చేయడం జరిగింది, ఒకసారి మీరు చూడవచ్చు. దీని అర్థం ఏంటంటే పలకస్వామి మొత్తం మాట్లాడకుండా మౌనం బావా అని కూడా అంటారు. మొత్తం మౌనంగా ఎవరు అడిగిన ప్రశ్నలు వచ్చేసి ఈ యొక్క సమాధానాలు పలకపైన రాసి అయితే చూపిస్తాడు. నోటితో 15 సంవత్సరాల నుంచి నోటితో మాట్లాడకుండా ఓన్లీ పలకలో రాసి చూపిస్తానంట. అతని యొక్క ఆశయం వచ్చేసి మొత్తం ఈ యొక్క కటకపైన 1 శివలింగం ప్రతిష్ఠించాలని అతని ఆశ అంట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లోపల వచ్చేసి రోజుకు 7-8 గంటల సేపు దీక్ష అయితే చేస్తా అంటే ఈ పలకస్వామి వచ్చేసి. ఆ రూమ్లోకి అయితే ఎవరిని రానివాడు ఒకసారి మీరు చూడండి. మనం మామూలుగా అయితే ఒక చిన్న రూమ్లో ఉండడానికి చాలా ఒక్కొక్క చాలా కష్టపడి అవుతాం, అలాంటిది చూడండి ఎంత చిన్న గది లోపల సొరంగం మాదిరి ఉంది. ఇలాంటి గదిలో రోజుకు వచ్చేసి 7-8 గంటల పాటు ఈ పలకస్వామి దీక్ష చేస్తాడంట. చూడండి, ఈ కాలంలో ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది లేరు, కానీ ఈ పలకస్వామి చూడు ఎంత కఠోర దీక్ష అయితే చేస్తున్నాడు. రోజుకు 7-8 గంటలు అంటే చాలా గ్రేట్ కదా. నిజంగా ఈ కాలంలో ఈ మాత్రం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇంకొకసారి చెప్తున్నా, ఈ క్లిప్ అయితే వేరే అన్న అడిగి అన్న పర్మిషన్తో మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనం వెళ్ళినప్పుడు పలకబాబా స్వామి వచ్చేసి లేడు టయానికి, అతను వచ్చి ఏదో హాస్పిటల్కి వెళ్ళాడంట. కాబట్టి వేరే అన్న అడిగి అన్న పర్మిషన్తో ఈ వీడియో క్లిప్స్ మొత్తం కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది. సార్ చూడండి మొత్తం కూడా ఈ పలకబాబా ఆశ్రమానికైతే కొందరు దాతలు ముందుకొచ్చేస్తే విరాళాలు అయితే ఇచ్చారు. ఆ విరాళాలతో ఇప్పుడైతే ఒక ఆశ్రమం అయితే బాగా నిర్మిస్తున్నారు, మొత్తం కూడా మంచిగా మోల్డింగ్ చేసి. ఒకసారి మీకు అయితే ఈ ఆశ్రమం కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆశ్రమం చూడండి ఎలా ఉందనేది.
ఈ ఆశ్రమం ఇప్పుడైతే విరాళాలతోటి కట్టిస్తున్నారు ఆశ్రమం. ఈ ఆశ్రమం దగ్గర పలకబాబ స్వామి మొత్తం నైట్ పొగులు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే పనుకొని ఇక్కడే ఉంటాడు ఆ పలక స్వామి. అంతేకాకుండా ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే శివలింగాలు వేలల్లో నాకు తెలిసి అయితే లక్ష దాటే ఉంటాయి అనుకుంటా, లక్షని లక్షంగా ఎక్కువే ఉంటాయి అనుకుంటా. చూసినందుకు ఈ కొండలో ఏడు చూసిన శివలింగాలు అయితే ఉన్నాయి. వాటిలో కొంత భాగం అయితే మీకు ఇప్పుడైతే నేను ఈ వీడియో చూపించగలుగుతున్నాను. చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయి, దారి పొడవున శివలింగాలే, ఆ గుడి చుట్టూరు శివలింగాలే, ఈ యొక్క ఆశ్రమం చుట్టూరు శివలింగాలు, చెట్లలో ఎక్కడ చూసే శివలింగాలే. ఈ యొక్క తెలుగుంగ ప్రాజెక్టు కటక పైన అయితే ఉంది ఈ పలకబాబు ఆశ్రమం. ఇక్కడికి వెళ్ళినట్లయితే మీరు పలక స్వామిని కలచవచ్చు, అలాగే ఈ శివలింగాలు అయితే చూడవచ్చు. ఎన్నో శివలింగాలు ఒకే చోట, మనకు ఒకే చోట కోటి శివలింగాలు హంపీలు ఉన్నాయి కదా, ఆ విధంగా ఇక్కడ కూడా ప్రతిష్ఠించాలని పలకబాబు స్వామి అయితే నిర్ణయించుకున్నాడు. ఆ పలకం చాలా కష్టపడి ఈ యొక్క శివలింగాలు అయితే అన్నీ కూడా గ్యాదర్ అయితే చేస్తున్నాడు. దీనికి ప్రతి ఒక్కరూ మనంతో సపోర్ట్గా మనం సాయం చేద్దాం ఖచ్చితంగా. ఇంకా మనం వచ్చినప్పుడు పలకస్వామి ఉంటే బాగుండేది, కానీ మన బ్యాడ్ లక్ అతను అయితే లేడు కాబట్టి మనం అయితే ఈ యొక్క ఆ వేరే అన్న అడిగి ఆ అన్న పర్మిషన్ క్లిప్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శివలింగాలు అయితే మనం చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎన్ని శివలింగాలు ఉండవు, మనం ఒకేసారి ఇన్ని శివలింగాలతో నాకు తెలిసి చూడలేమన్నమాట. ఇది ఖచ్చితంగా మనకు ఒక అదృష్టంగా భావించాలి, ఒకే చోట ఇన్ని శివలింగాలు చూడడము. మన వీడియో మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదైతే మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది, ఎవరు కూడా మర్చిపోవద్దు. చూడండి మేము రాయి చోట నుంచి ఎంతో దూరం కష్టపడి అయితే ఇక్కడ రాయడం జరిగింది మైదుకూరు వరకు. మేము వచ్చి కష్టపడి అయితే ఈ వీడియో చేసిన దానికన్నా మాకు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మా కోసం. ఎవరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఎన్నో శివలింగాలు. ఇంతవరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.